దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన పిల్లలారా, బాగున్నారా? రాత్రికాల సమంతా ఆయన కృపలో మనలను జ్ఞాపకం చేసుకుని ఈ ఉదయకాల సమయంలో ఈ చక్కటి సమయాన్ని ప్రభు మనందరికి అనుగ్రహించారు. రెండు పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు రాసిన గ్రంథం 11:19, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలోని రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏకమనసు కలుగు చేసి వారియందు నూతన ఆత్మ పుట్టించను. అప్పుడు వారు నాకు జనులయందురు, నేను వారికి దేవుడినయందును. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క సన్నిధిలో ఆయన కట్టడలను ఆయన మాటలు అనుసరించి నడుచుకునేటువంటి మనస్సును మనకు దేవుడు అనుగ్రహిస్తాను అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. వారు ఏకమనసు కలుగు చేసి వారికి నూతన ఆత్మను పుట్టింప చేస్తాను అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నావు. నువ్వు నూతన ఆత్మ చేత మనము నింపబడినప్పుడే మనము దేవుని బిడలగా ఈ లోకంలో జీవించగలుగుతాం. అప్పుడు దేవుని ఆశీర్వాదాలని, దేవుని దీవెనలను మన జీవితాల్లో పొందుకోగలుగుతాం. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో అటువైతిగా నూతనమైనటువంటి ఆత్మను, నూతనమైనటువంటి బుద్ధిని సంపాదించుకొని ఆయన బిడ్డగా, ఆయన దేవుడిగా, ఆయన సాక్షిగా నువ్వు జీవించడానికి నువ్వు సిద్ధపాటు కలిగి ఉండడం ఎంతైనా గొప్ప భాగ్యమని, అట్టి విశ్వాస జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడి ఈ ఉదయకాల సమయంలో మనందరికీ అనుగ్రహించాలని ఈ చిన్న మాట ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధడానికి స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ రీతిగా ప్రభా నీ మాటలు జ్ఞాపకం చేసుకుని కృపణించినందుకు వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభా, వారి హృదయాల్లో ప్రభా నీ మాటలు ఉంచడానికి మీరు ప్రభా వారిలో ఉన్నటువంటి రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు గుండెను ప్రభా ఇస్తాను అని మీరు జ్ఞాపకం చేస్తున్నా. అవును తండ్రి, వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి రాతి గుండెను తీసివేసి ప్రభా వారు నీ బిడలుగా, నీ సాక్షులుగా నడుచుకోవడానికి వారికి మీరు అనుగ్రహిస్తున్నా. మీ కృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను, గణపరుస్తూ ఉన్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఎవరు ప్రభు రాతి గుండె కలిగి ప్రభు నీకు దూరంగా ఉన్నారు, ఎవరైతే ప్రభు నిన్ను అనుసరించి నడవలేకపోతున్నారో వారందరి హృదయాల్లో ప్రభు నివిస్తున్న మార్పును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. దేవా, మార్చబడిన జీవితాలు కలిగి దేవా నీవే వారి దేవుడుగా, నీవే వారి దేవుడువుగా, వారు నీ ప్రజలుగా, నీ బిడలుగా, నీ సాక్షులుగా జీవించే కృప ధన్యత ప్రతి బిడ్డకు ఈ ఉదయకాల సమయంలో దయచేయండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి, విస్తరింపచేయండి తండ్రి. వారి జీవితాల్లో నూతనమైనటువంటి ఆత్మను వారికి అనుగ్రహించి తండ్రి నీ సాక్షులుగా, నమ్మకమైన పాత్రలుగా జీవించే భాగ్యము దయచేయండి. మా సంఘాన్ని దీవించండి, మా గ్రామాన్ని దీవించండి, మా యొక్క పాటలో మా గ్రామాల్లో ఉన్న ప్రతి బిడ్డలను, ప్రతి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మేలుకరమైన కార్యములు వారి జీవితాల్లో జరిగించండి, దీవెనకరమైన కార్యములు జరిగించండి. ఎవరు ప్రభు నీకు విరుద్ధంగా ఉన్నారు వారందరి హృదయాల నుండి ప్రభు ఆ యొక్క కష్ట, ఆ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితులు తీసివేసి తండ్రి సమాధానమును, నెమ్మదిని వారికి దయచేయండి. ప్రభానికి వందనాలు, స్తోత్రాలు. ఆశ్చర్యకరుడానికి వందనాలు, ఆలోచనకర్తానికి స్తోత్రాలు. దేవాని గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి తండ్రి. ఎటువంటి పరిస్థితులు ఎదురైన నమ్మకత్వాన్ని కలిగి జీవించే భాగ్యము దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి ప్రభా నీ వాక్యమును నీకు జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. నీ విషయంలో మాటలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. అయ్యా, మా రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యమును, బలము, శక్తిని దయచేయండి. దేవా, అధికారులు, అనధికారులను కూడా జ్ఞాపకం చేసుకొని మేలుకరమైన కార్యములు జరిగించండి. మా దేశాన్ని, దేశ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకొని కాపాడండి. కృప ద్వారా జ్ఞాపకం చేసుకోనండి. దేవ, థర్డ్ వేవ్ ప్రభు రాబోతుందని ప్రభు అనేక మంది జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి. అయ్యాది మా దేశంలో ప్రభు, మా ప్రాంతాల్లో లేకుండా ప్రభు శ్రమములను నాశనం చేయండి ప్రభు. నీ బిడ్డలను కాపాడడానికి మీరు చేసిన ప్రయత్నాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంకా సంపూర్ణమైన కాపుదలు దయచేయండి, భద్రత దయచేయండి, నెమ్మదిని దయచేయండి ప్రభు. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ దినాన్ని మరొక్కసారి మీకు అప్పగిస్తూ ప్రారంభిస్తూ ఉండగా దీవించి ఆస్వాదించి అద్భుతమైన కార్యములు జరిగించండి. మా గ్రామాల నుండి, మా ప్రాంతాల నుండి, ఆయా దేశాల్లో కష్టపడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా. వారందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రభు వారందరి చుట్టూ నీ పాపుదల, నీ భద్రత, నెమ్మది, సమాధానం దయచేయండి. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి ప్రభు బిడ్డలందరూ ప్రభు నీ సందులు ప్రార్థించి ప్రభు దినాన్ని వారి పనులకు వెళుతూ ఉండగా దేవ వ్యవసాయం చేసుకునే వారి, కూలి పని చేసుకునే వారు,
చేతి పనులు చేసుకునేవారు, ఉద్యోగం చేసుకునేవారిని ప్రతి ఒక్కరిని మీరు బహుగా దీవించండి, ఆశ్రదించండి. అద్భుతమైనటువంటి ఆరోగ్యమును, బలమును, శక్తిని వారికి సమృద్ధిగా నీ నామంలో అనుగ్రహించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా, నా హస్తములు చాపుచూండగా ప్రభా, ప్రతి హస్తమును, ప్రతి తలను ప్రభా మీరు దీవించండి ప్రభా. నా హస్తముల పైన మీ హస్తములు చాపండి. పరలోక సమను ప్రతి ఆశ్రదములు, భూ సమను ప్రతి దీవెన వారికి దయచేసి నీ అద్భుతమైన కార్యములు వారి జీవితాల్లో అనుగ్రహించి దేవా, మీ కృప ద్వారా వారి జీవితాల్లో మేలుకరమైన కార్యములు జరిగించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుదురని ఈ ఉదయకాల సమయాన్ని మరొక్కసారి మీకు అప్పగిస్తూ ప్రారంభిస్తూ ఉండగా దీవించుమని యేసునామంలో ప్రార్థించి మీకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్.